సో కొంచెం జోక్ లాగా అనిపించచ్చు కానీ మీ హెయిర్ స్టైలు ఇప్పుడు బన్నీ గారి హెయిర్ స్టైలు అందరూ ఈ సినిమాకి ఏదో ఒక దీక్ష తీసుకున్నట్లు ఏమైనా పెంచుకుంటున్నారా? లేదండి, అలా ఏం లేదు. నా స్టైల్ అది ఫస్ట్ నుంచి. ఓకే ఓకే. అయితే ఎడిటర్స్ ఇద్దరు ఉన్నారు కదా, దీనికి ఇద్దరి మధ్య సమన్వయం ఎలా ఉంటుంది? అసలు ఒక సినిమా కదా ఇది, ఒక సినిమానే అంటే ఎక్కువ లాస్ట్కి వచ్చే టైము ఇవన్నీ ఉండి తమిళ నుంచి రూబిన్ అనే అతను కూడా వచ్చాడు, తను కూడా మంచి ఎడిటర్ అక్కడ. సో సుకుమార్ గారు టైం అంటే ఆయనకు వచ్చి మనం కరెక్షన్ చేసిన తర్వాత ఆయన కరెక్షన్ చేసుకునేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు తను ఒకటి చేసేవాడు, నేను ఒకటి చేసేవాడిని, ఏది ఉంటే అది తీసుకుంటాం, రెండు కలిపి ఒకటి తీసుకుంటాం. సో దానివల్ల వర్క్ కూడా కొంచెం లాస్ట్ టైమింగ్లో చాలా హెల్ప్ అయింది. సో దానివల్ల ఇంకా ఇద్దరితో వెళ్ళాల్సి వచ్చింది. సో సార్ చెప్పారు అది కూడా నాకు ముందు. ఓకే, నాకు హ్యాపీ అనిపించింది. ఓకే, లాంగ్వేజ్తో ప్రాబ్లం ఏమి ఉండదా మీకు? లాంగ్వేజ్తో ప్రాబ్లం అంటే బేసిక్గా తెలుగే కదండి, తెలుగుతోనే కదా తెలుగు ఎడిట్ చేసాము. సో తెలుగు మెయిన్, మిగతా అంతా డబ్ చెప్పారు. కొన్ని కొన్ని చోట్ల టైటిల్స్ అవన్నీ వాయిస్ ఓవర్ కూడా మారుతుంది, కానీ మిగతా అంతా వాయిస్ ఓవర్ తగ్గట్టు ఏమన్నా షార్ట్ చేంజ్ ఒకటి రెండు మారుతుంది. అంటే ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ తప్ప మిగతా అంతా బేసిక్గా మన తెలుగులోనే. ప్లస్ లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం ఉంటుంది ఎడిటింగ్. సినిమాకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది, అది అర్థం చేసుకుని అది కమ్యూనికేట్ చేస్తుంది మనకి సినిమాలో ఏం కావాలి, ఎంత కావాలి, లెంత్, ఏ సీన్ ఎంత ఉందనేది. ఓకే. సో కొన్ని క్యారెక్టర్స్ని చాలా ఇంట్రెస్టింగ్గా మొదట రిలీజ్ చేసేటప్పుడే పోస్టర్స్ని, సునీల్ గారిది కావచ్చు, అనసూయ గారిది కావచ్చు, అలాగా పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు చాలా చూసినప్పుడే షాకింగ్గా అనిపించింది అన్నమాట ఆ గెటప్స్. అందులో సినిమాలో కూడా ఇప్పుడు చూసిన తర్వాత అనసూయ గారి క్యారెక్టర్ ఇంతకుముందు రంగస్థలంలో కానీ ఇప్పుడు కానీ బాగా హైలైట్ చేస్తూ బాగా ఇచ్చారు అని చెప్పి. తీసిన సీన్స్ ఏమైనా మిస్ చేశారా, అన్నీ పెట్టారా? లేదండి, ఏం మిస్ చేయలేదు. యాక్చువల్గా ప్రతి సీను అసలు డైరెక్టర్ గారు ప్రతి షాట్ కూడా ఒక వాల్యూ ఉంటుంది, ఏదో అనుకుని చేస్తారు. అది నిజంగా సినిమా చివరికి వచ్చేటికి ఎక్కడో చోటు యూజ్ అవుతుంది. అది యూజ్ చేయకుండా ఉండరు, కంపల్సరీ యూజ్ అవుతుంది. అట్లా ఏది వేస్ట్ అనేది ఉండదు. సీను కొంచెం తక్కువ ఎక్కువ చెప్పడం వల్ల ఉంటుంది తప్ప వేస్ట్ అనేది ఉండదు. కొన్ని సినిమాలకి మేము వింటుంటాం కట్ చేసిన సీన్ డిలీటెడ్ సీన్స్ అని చెప్పి సాధించాలని. అంటే డిజిటల్ వచ్చిన తర్వాత మేబీ చాలా చేస్తున్నారు రష్. సో దానివల్ల ఏంటంటే చూసుకుందాం ఎడిట్ టేబుల్లో అనే ఉద్దేశం కూడా ఉంటుంది. అట్లా కొన్నిసార్లు ఉపయోగపడుతుంది, కొన్నిసార్లు ఏమో అట్లా చెప్పలేము అనమాట. అట్లా అంటే ఒకసారి బాగున్న సీన్ కూడా వేస్ట్, అంటే సినిమా లెంత్ ఫ్లోలో తీయాల్సి వస్తుంది, అది అది ఎడిట్లో డిసైడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మేమేమన్నా పుష్ప సినిమాకి డిలీటెడ్ సీన్స్ చూడబోతున్నామా ముందు ముందు? లేదండి, డిలీటెడ్ ఏం లేదు, పార్ట్ 2 చూడాల్సిందే. ఓకే, ఎలాగో అది ఉంది కాబట్టి ఆప్షన్, ఏం కావాలనుకున్నా వద్దనుకున్నా అందులోకి అడ్జస్ట్ చేసుకుంటారు.